అమిషా గారిని కలిసినో ఆ రోజే ముఖ్యమంత్రి గారు అలర్ట్ అయ్యి మునుగోడి మీద కన్నేసి ఓడిపోతామన్న భయంతో దుర్మార్గమైన పనులు చేసి అవినీతి సొమ్ముతోటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసుల ద్వారా బెదిరించి గెలవాలని ప్రయత్నం ఆ రోజే స్టార్ట్ చేసింది. ఆ రోజు నుంచి మొదలు పెడితే దాదాపు 3.5 నెలలు మేము కష్టపడి నాతో పాటు ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది భారతీయ జనతా పార్టీలో చేరిండు. ఈ ముఖ్యమంత్రి మాటలు నమ్మకుంటా ఈ పరిపాలన బాగలేదు, మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఈ కుటుంబ పాలనకు అని చెప్పేసి. కానీ మళ్ళీ ఒక ఎంపీటీసీ పరిధి అంటే దాదాపు 2,300 ఓట్లకు ఒక ఎంపీటీసీ పరిధికి ఒక ఎమ్మెల్యేని ఒక మంత్రిని ఒక ఎంపీని దాదాపుగా 115 మందిని ఇక్కడ మోహరించి నెల రోజుల పాటు తిష్టవేసి అవినీతి సొమ్ముతోటి ప్రలోభాలు పెట్టి బెదిరించి చాలామంది నాతో పాటు వచ్చిన వాళ్ళని రావాలనుకున్న వాళ్ళందరినీ కూడా టీఆర్ఎస్ కన్నా కప్పి కేసులు పెట్టించి చాలా రకాలుగా ఇబ్బంది పెట్టిండు. ఆ తర్వాత మమ్మల్ని ప్రచారాన్ని అడ్డుకున్నారు, ఆ తర్వాత డబ్బు మద్యం ఏరులై పారించిండ్రు. చాలా అంటే చాలా రకాలుగా కుటిల యత్నాలు చేసి వాళ్ళ సర్వశక్తులు అధికార యంత్రాంగం మొత్తం అసెంబ్లీ మొత్తం తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం మొత్తం రౌడీలు గుండాలు టీఆర్ఎస్ పార్టీ వీళ్ళ అధికారులు మొత్తం అధికార యంత్రాంగం కూడా మునుగోడులో దొడ్డిదారిన అక్రమంగా కుట్రలు కుతంత్రాలు చేసి గెలవాలని సకల ప్రయత్నాలు చేసిన మాట మీ అందరికి కూడా తెలుసు, తెలంగాణ ప్రజలందరికీ కూడా. ఎందుకంటే అందరు ఇక్కడికి వచ్చిండ్రు ఈ ధర్మయుద్ధంలో పాల్గొనేందుకు, నాకు మద్దతు తెలుపుతందుకు, మోరల్ సపోర్ట్ చేస్తేందుకు చాలా మంది ఇక్కడికి వచ్చింది. చూసిన కల్లారా ఏం జరుగుతుంది, ఒక ఎమ్మెల్యేని ఉడగొడుతందుకు 100 మంది ఎమ్మెల్యేలు. ఈ భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఇటువంటి ఎన్నిక జరగలేదు. అయినా మా నన్ను నమ్ముకున్న కార్యకర్తలు నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు మొత్తం పార్టీ భారతీయ జనతా పార్టీ స్టీరింగ్ కమిటీ వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో కిషన్ రెడ్డి గారు అదేవిధంగా మా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు ఈటల రాజేందర్ గారు నాకు చేదోడు వాదోడుగా ఉండి ప్రదీప్ కుమార్ గారు జనరల్ సెక్రటరీ గారు మరియు మా దిలీప్ కుమార్ గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఇట్లా చాలా మంది జితేందర్ రెడ్డి గారు విశ్వేశ్వరరెడ్డి గారు స్మృతి చాలా మందికి పేరు పేరున ఎందుకంటే అందరు చెప్తున్నారు చాలా మంది ఎందుకంటే దీంట్లో చాలా మంది కష్టపడ్డారు. ప్రతి ఒక్క బీజేపీ నాయకుడు ఎంత కష్టపడ్డారంటే వాళ్ళు అంత కష్టపడ్డారు. కాకపోతే మేము ప్రజాస్వామ్యం గురించి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి కేసీఆర్ దోపిడీ గురించి మేము మాట్లాడిన తప్పితే ఎక్కడ కూడా మేము డబ్బులు ఎలా చూపించి బెదిరించి ఈ కుళ్ళు రాజకీయాలు మేము భారతీయ జనతా పార్టీ చేయలేదు. దాన్ని జీర్ణించుకోలేక మా గెలుపు ఖాయమని తెలిసిన తర్వాత తెలంగాణలో ఉన్న పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేసేందుకు ప్రజల యొక్క దృష్టి మరల్చేందుకు ఒక పెద్ద ఒక కొత్త డ్రామాకు తెరదించిన మన ముఖ్యమంత్రి ఈ డ్రామా చేసిండు. ఆ డ్రామా ఏందో మీకు తెలుసు, కామీ మన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేని కొన్నది ఆయన. ఆ నలుగురిలో ముగ్గురు ఎవరు, కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి గారు స్వయంగా డబ్బులు ఇచ్చి ప్రలోభాలు పెట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసి ప్రతిపక్షం లేకుండా చేసి ప్రజల గొంతులు లేకుండా చేసిన మనిషి ఈ దుర్మార్గమైన ముఖ్యమంత్రి. ఆ ముగ్గురిని కొని వాళ్ళతోటి ఇంకొక ఓడిపోయి ఎమ్మెల్యే డిపాజిట్ కూడా రాదు నెక్స్ట్ టైం గోల బాలరాజుకు. ఈ ముగ్గురికి ఎలాగో డిపాజిట్ రాదు, ఎందుకంటే వాళ్ళు గెలిచింది కాంగ్రెస్ పార్టీలో, మా కనువా కప్పుకుంది టీఆర్ఎస్ పార్టీలో. నాలాగర పార్టీకి పదవికి రాజీనామా చేసి పోరాటం చేస్తలేదు వాళ్ళు, అమ్ముడు పోయిన వ్యక్తులు మా ముగ్గురు ఎమ్మెల్యేలు. వాళ్ళని ఎవరికి బీజేపీ పార్టీని తీసుకుంటుంది, బీజేపీ పార్టీ తీసుకుంటే నాలాగా ఈటల రాజేందర్ లాగా పార్టీకి పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి గెలుపు ఓటను ప్రజలు నిర్ణయిస్తారు. అలాంటి వ్యక్తులు కావాలి బీజేపీ పార్టీకి. ఈ అమ్ముడు పోయే చరిత్ర ఉన్నోళ్ళు, డిపాజిట్ రాని వ్యక్తులు, ప్రజల్లో లేని వ్యక్తులు, కేవలం వ్యాపారాల కోసం డబ్బు కోసం పనిచేసే వ్యక్తుల్ని బీజేపీ పార్టీ ఎప్పుడు తీసుకోదు. కానీ ఈ ముఖ్యమంత్రి ఆయన చేసిన తప్పు సరిదిద్దు కవర్ చేసుకుంటేందుకు బీజేపీ పార్టీ నా ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తేందుకు నా ప్రభుత్వం ఏకనాశింది లాంటి తయారు చేసి పడకూడదని చెప్పి ఆయనంత ఆయనే చెప్పుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఆయనకు చెప్పేటందుకు ఏం లేదు, హామీలు నెరవేర్చలేదు, ప్రజలు ఓడగొడతారని తెలిసిపోయింది. మునుగోడు సర్వే రిపోర్ట్స్ అన్ని రాజగోపాల్ రెడ్డికి అనుకూలంగా వచ్చినాయి. డబ్బుతోటి నా మెజార్టీ తగ్గించగలుగుతాడు కానీ నా గెలుపును ఆపలేన సంగతి కేసీఆర్కి అర్థమైపోయింది. అందుకని ఇది ఒక కొత్త డ్రామా తెరలేపిండు. అందుకని సోదరులారా, మునుగోడులో బ్రహ్మాండంగా ఎన్నిక జరిగింది. కాకపోతే వాళ్ళు ఎన్నో దుర్మార్గమైన పనులు చేసి కష్టాలు మమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టిండ్రు. మా కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు, ఇప్పటికి కూడా లాఠీ చార్జ్ చేసిండ్రు, ప్రచారం చేసుకుని ఇవ్వలేదు, నన్ను ప్రచారానికి వెళ్ళని ఇవ్వలేదు, ఈటల రాజేందర్ గారి మీద దాడి చేసిండ్రు. చాలా రకాలుగా పోలీసులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు
ఎమ్మెల్యేలు మంత్రులు ఇక్కడ తిష్ట వేసి వాళ్ళ గుండాలను తీసుకొచ్చి కనీసం ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా మొన్న సాయంత్రం 6 గంటలకు బయటికి పోవాల్సిన వాళ్ళు పోకుండా ఈరోజు సాయంత్రం వరకు కూడా దుర్మార్గంగా బెదిరించుకుంటా కొట్టుకుంటా పోలీసులు టీఆర్ఎస్ నాయకులు గుండాలు కలిసి పనిచేసిండ్రు. పోలీసు డ్రెస్ తీసేసి నాకు చెప్తున్న పోలీస్ డిపార్ట్మెంట్కు మీరు కూడా రాజకీయాలకు రండి, మీ పోలీస్ ఆఫీసర్లు ఎవరుందో, లేదంటే డ్రెస్ మీదనే టీఆర్ఎస్ కడవ కప్పుకొని తిరగండి. ఇంకా అంతకంటే ఎక్కువ దుర్మార్గం ఎక్కడ చూడలేదు. మీ అంత దుర్మార్గమైన పోలీసులను ఎక్కడ చూడలేదు. మీరు డైరెక్ట్గా అవుట్రైట్గా టీఆర్ఎస్కు ఏకపక్షంగా ఎంత ఘోరంగా అంటే ఎంత దుర్మార్గంగా పోలీసులను పనిచేసిరండి. ఇక్కడ మరి పోలీసులకు కూడా కేసీఆర్ డబ్బిస్తున్నట్టుండు, చెంచాగిరి చేస్తుండ్రు, డబ్బులు కూడా ఇస్తున్నట్టుండు ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు సిగ్గు లేకుండా ఆఫీసర్లు, డిఎస్పీ పెద్ద పెద్ద ఆఫీసర్లు, నేను పేరు తెచ్చి చెప్పదలుచుకోలే, కింద వాళ్ళందరినీ కొనేసిండు, పోలీస్ డిపార్ట్మెంట్ కొనేసిండు, ప్రతి ఒక్కరిని ప్రతి మనిషిని కొనడమే, డబ్బుతోటి కొనడము, రాజకీయాల్లో పబ్బం కట్టుకోవడం, ఓట్లు వేయించుకోవడం, ఇది మనం దుర్మార్గమైన ముఖ్యమంత్రి చేసే పని. నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఖబర్దార్ కేసీఆర్, ఇప్పుడు నువ్వు టీవీ ఇంటర్వ్యూ పెడుతున్నావు, నీ టీవీలో మీ ఇంటర్వ్యూలు ఎవరు ప్రజలు కూడా చూడట్లేదు, నీది నువ్వే మాట్లాడుకుంటున్నావు, నీ ఛానల్లో మాట్లాడుతున్నావు, ఓ 4 ఛానల్ నువ్వు నీకు సొంత ఛానల్ కాక ఇంకో 4 పైసలు ఇచ్చి తెచ్చుకున్న ఛానల్లో ఆ ఛానల్లో మాట్లాడుతున్నావు, తప్పితే ప్రజలు ఎవరు చూడట్లేదు, అర్థమవుతలేదు కేసీఆర్కి. ఇంకా కేసీఆర్ మీద ఎంత అసహించుకుంటారంటే తెలంగాణ ప్రజలు, ఒక ఇల్లు కట్టలేదు, ఒక ఉద్యోగం ఇవ్వలేదు, రుణమాఫీ చేయలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, ఒక ప్రభుత్వ బడి లేదు, ప్రభుత్వ దాఖాన లేదు, నువ్వు ఏం గొప్పలు చేసినావు అని చెప్పి కమిషన్ల కోసం ప్రాజెక్టులు కట్టినవు, మిషన్ భగీరథ కాళేశ్వరం ప్రాజెక్టు, నువ్వు కాంట్రాక్టర్ల కోసం దోపిడీ చేసినావు, తప్పితే ఇసుక మాఫియా, ధరణి అనేది ల్యాండ్ మాఫియా, గ్రనేట్ మాఫియా, అదేవిధంగా ఇప్పుడు మీరు అన్నిటికంటే ఎక్కువ ఇప్పుడు 18 లక్షల ఎకరాలు మీరు ప్రోమిటర్లు ఇస్తున్నప్పుడు అదొక పెద్ద ల్యాండ్ మాఫియా. ఈ రకమైన చెప్పుకుంటూ పోతే నువ్వు తీసుకున్నది, నువ్వు దోచుకున్న సొమ్ము బయటికి రావాలంటే మునుగోడులో ప్రజలు తప్పకుండా నన్ను మెజారిటీ తక్కువైనా సరే 100% నన్ను గెలిపిస్తారు. ఎందుకంటే నీ అవినీతి సొమ్ముతోటి చాలా మందిని నిజంగా ఒక రాజకీయాలని భ్రష్టు పట్టించుతున్నారు కేసీఆర్. ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం ఈరోజు చూడండి, ఊళ్ళల్లో బెల్ట్ షాపులు పెట్టి విపరీతంగా తాగిపిచ్చి ఎన్నో కుటుంబాలను నాశనం చేస్తుండ్రు కేసీఆర్. ఎప్పుడు తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి, తెలంగాణ సమాజం, ఎందుకంటే మన బతుకులు మారుతాయని చెప్పి తెలంగాణ తెచ్చుకుని కానీ మన బతుకులు నాశనం చేస్తుండ్రు తాగిపిచ్చి. మద్యం మీద ఆదాయం 10,000 కోట్లు ఉంటే ఈరోజు తెలంగాణ వచ్చినప్పుడు ఇప్పుడు 45,000 కోట్లకు పోయింది. అంటే తాగిపిచ్చి జనాల్ని మత్తులో పెట్టి ప్రలోభాలు పెట్టి ఎక్కడ ఉప ఎన్నికలు వస్తే అక్కడ డబ్బు మద్యం ఏరులై పారించి అప్పటికప్పుడు కొన్ని హామీలు ఇచ్చి ఆ తర్వాత మన ముఖం కూడా చూడరు. ఆ పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఏది ఏమైనా ఈ నా గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి, నాయకులకు, కార్యకర్తలకు, ఓటర్ మహాశయులకు, నాకు సహకరించిన శ్రేయ బ్లాక్స్లకు, ఉద్యోగస్తులకు, ప్రతి యువకునికి, తమ్ముళ్లకు, అక్క చెల్లెళ్లకు, మీడియా సోదరులందరికీ కూడా, మీడియా సోదరులు కూడా చాలామంది నా కోసం పనిచేసిండ్రు, సోషల్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రతి ఒక్కరు కూడా ఈ ధర్మ యుద్ధంలో మీరు పాల్గొని తప్పకుండా మనం గెలుస్తాం. 6వ తారీఖున రిజల్ట్ వస్తుంది, చరిత్ర సృష్టిస్తాం. ఈ చరిత్రలో నిలిచిపోయే ఎన్నిక, ఈ ఎన్నిక ద్వారానే కేసీఆర్ పతనం స్టార్ట్. మునుగోడులో ప్రజలిచ్చే తీర్పు ద్వారా కేసీఆర్ మార్పు ఖాయం. తప్పకుండా మునుగోడు ప్రజలు ధర్మం వైపు నిలిచి నన్ను గెలిపిస్తారని చెప్పి పూర్తి విశ్వాసం నాకున్నది. ఎందుకంటే మునుగోడు ప్రజలు గతంలో నేను 13 సంవత్సరాలు ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ఎంతో సేవ చేసిన మానవత్వంతో. కాబట్టి నేను పార్టీ మారినా ప్రజల కోసమే, ఈ ప్రాంతానికి అన్యాయం జరిగిందని పార్టీ మారినా, రాజీనామా చేసింది కూడా ప్రభుత్వం దిగి రావాలని చెప్పి, ఈ ప్రభుత్వం కనువిప్పు గెలవాలి. ఎందుకంటే ఎంతసేపు సిద్దిపేట, సిరిసిల్ల కేసీఆర్ అంటుండు, ఇప్పుడు మునుగోడుకు మొత్తం అసెంబ్లీ అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు మునుగోడులో గల్లీ గల్లీ, ఊరూరు, పల్లె పల్లె తిరిగిండ్రు ఈ నా రాజీనామా వల్ల. అందుకనే తప్పకుండా మన మునుగోడు ప్రజలు నన్ను గెలిపిస్తారన్న నమ్మకం నాకుంది, పూర్తి విశ్వాసం ఉంది. 6వ తారీఖు వరకు మనం అందరం కూడా, కార్యకర్తలు కూడా ధైర్యంగా వాళ్ళ దాడులను తిప్పికొడదాం. మనం భయపడకండి. మునుగోడు నియోజకవర్గంలో చాలా హెరాస్మెంట్ నడుస్తుంది, టీఆర్ఎస్ గుండాలది, పోలీసులది కేసులు పెడుతుండ్రు. నా గెలుపు కోసం కృషి చేసిన వాళ్ళ మీద చాలా మీద కేసులు పెడుతుండ్రు. ఈరోజు చాలా మందిని పట్టుకపోయిన, అరెస్ట్ చేసి తీసుకుపోయినరు, ఇప్పటికి చాలా మంది వెళ్ళిపోయినరు. పోలీసులు ఎక్కడ పోతే అక్కడ రాజగోపాల్ రెడ్డికి గట్టి సపోర్టర్, మంచి నాయకుడు, బాగా కష్టపడుతుండంటే ఏదో ఒక సాక్తుడు అరెస్ట్ చేస్తుండ్రు, బెదిరిస్తుండ్రు, చాలా మంది లోపల తీసుకుపోతుండ్రు, మరి కేసులు పెట్టి బైండ్ ఓవర్ చేస్తామంటుంది. ఇట్లా చాలా రకాలుగా దౌర్జన్యం జరుగుతుంది. కానీ మన నాయకులకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, మునుగోడులో ఉన్న ప్రతి మనిషికి చెప్తున్నారు, మీరు భయపడొద్దు, ఈ పోరాటం ఇంతటితో ఆగదు,
కేసీఆర్ ని గద్దె దింపే వరకు టిఆర్ఎస్ పార్టీని బంద పెట్టేంత వరకు ఈ పోరాటం జరిగి తీరుతుంది. మనం తెలంగాణలో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు ఈ ఎన్నిక వచ్చింది. తప్పకుండా తెలంగాణ వాదులంతా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు ఇదే ఉత్సాహంతో ఇంతే ధైర్యంతో మనందరం ముందుకు పోయి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో ఏర్పడేంత వరకు మోడీ అమిత్ షా గారి నాయకత్వంలో మన తెలంగాణ రాష్ట్రం ఆగమైన తెలంగాణ అప్పులమైన అప్పులపాలైన తెలంగాణని మనం బాగుపరచుకోవాలంటే అది భారతీయ జనతా పార్టీకే సాధ్యం. మోడీ గారి నాయకత్వంలో అనవసరంగా కేసీఆర్ మాటలు నమ్మి రెండుసార్లు మోసపోయిన తెలంగాణ ప్రజలు ఇప్పుడు కూడా మళ్ళీ మాయ మాటలు చెప్తున్నారు. ఆయన ప్రభుత్వాన్ని ఎవరో కూల్చారంట. అసలు ప్రభుత్వం దగ్గర ఏముందని జీతాలు ఇవ్వలేని పరిస్థితి. నువ్వు నీ తర్వాత కొడుకును నీ కొడుకును ముఖ్యమంత్రిని చేద్దామనుకుంటున్నావు. నువ్వు పోయి ఢిల్లీలో ఏదో చేస్తానని కొత్త పార్టీ పెడుతున్నావు. అసలు తెలంగాణలో ప్రభుత్వ బడి లేదు, ప్రభుత్వ ఆసుపత్రి లేదు, రోడ్లు లేవు, ఉద్యోగాలు లేవు, పేదల బతుకులు లేవు, గుడిసెలలో ఉన్నటువంటి చాలా మంది ఉండరు. ఒక్కరిది కూడా నీకు ఇంతవరకు జీవితంలో మార్పు రాలేదు. నువ్వు భారతదేశంలో పార్టీ పెట్టి ఏం చేస్తావు? నీకు కొంచెం మతిభ్రమించి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. నిజంగా చెప్పాలంటే కేసీఆర్కు మతి భ్రమించింది. మొన్న నలుగురు ఎమ్మెల్యేల ఏదైతే డ్రామా చేసిండ్రో ఆ రోజు నాకు అర్థమైంది ఏంటంటే మతి భ్రమించి పిచ్చి పిచ్చి చేతలు చేస్తుండు. తెలంగాణ సమాజం మొత్తం మీరు కొంచెం కేసీఆర్ మాటలు వినండి. ఏ విధంగా ఉన్నా ఆయన మానసిక పరిస్థితి ఏందో అర్థం చేసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.